ధర్మమిత్రులారా, ధర్మజ్యోత్స్న ప్రసారాలకు స్వాగతం. ఇప్పటి వరకు మేము ప్రసారం చేసిన వేమన పద్యాలను, కథానికలను, ధర్మపదాలను ఆదరించిన మీకు మా ధన్యవాదములు. మా ఈ ప్రసారాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సన్నిహితులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ కూడా తీయగూర సీతారామిరెడ్డి గారు రచించిన గీతానుపస్యంలోని ఒక కొన్ని శ్లోకాలు చూద్దాం. ఇక్కడ ఈయన అంటారు, మనం ఎలా చిరిగిపోయిన పాత వస్త్రాలను తీసివేసి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తున్నామో, మన దేహంలో ఉన్న దేహి కూడా శిథిలమైన ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాలను ధరిస్తుంది. ఇది మన శరీరాల యొక్క ధర్మం కాబట్టి అది సహజంగా జరుగుతుంది అన్నమాట. దాన్నే గీతలో భగవానుడు అంటాడు, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మన ఇంద్రియాలకు మనస్సుకు అతీతమైన విషయాన్ని కొందరు మహానుభావులు ఎంతో ఎరుకతో, ఎంతో ప్రయత్నంతో తెలుసుకొని ఎంతో కరుణతో మనకు తెలియచెప్పేటప్పుడు వాళ్ళకి భాష చాలలేదు. కనుకనే బుద్ధులు నిర్వాణాన్ని గురించి అతిగా వర్ణించకుండగా ఆ నిర్వాణాన్ని పొందే మార్గం గురించి ఎంతో విపులంగా చెప్పారు. ఆ నిర్వాణం నిత్యమైనది అని దాన్ని పొందే మార్గం గురించి విపులంగా చెప్పారు. అయితే గీతలో కూడా దీని గురించి కొంత వివరణ ఉంది. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో కష్టం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను గ్రంథస్థం చేసిన వ్యాసుడు కవి. ముందుగా ఆయన తన కవిత్వపు రంగును పూశాడు. తరువాత దాన్ని వ్యాఖ్యానించిన ప్రతి పండితుడు, ప్రతి గురువు దానిపై తమ తమ రంగుల్ని పూశారు. ఎన్నో కలిపారు, ఎన్నో తీసివేశారు. అలాంటి స్థితిలో దీన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి గీతను పరిశీలించిన వాళ్ళకే సత్యం బోధపడుతుంది. ఈ రంగురంగుల పొరలన్నీ విడిపోయి దేహం ప్రతిక్షణం మారిపోయేది అని, ఇది ప్రకృతి ధర్మము అని తెలుస్తుంది. కొత్త వస్త్రం కొన్నాళ్లకు జీర్ణమవటం దాని ధర్మం. అలాగే దేహం కూడా జీర్ణమవటం దాని ధర్మం. దేహంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన కణం కూడా పంచభూతాలతోనూ వాటి గుణాలతోనూ నిర్మితమై క్షణక్షణం కొన్ని లక్షల సార్లు పుడుతూ గిడుతూ ఉంటాయని తెలుస్తుంది. పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ఉన్న మధ్యకాలం ఎంతో సూక్ష్మమైనప్పటికీ అది దాని జీవనకాలం. గిట్టిన తక్షణమే అది మళ్ళీ పుట్టడం జరిగింది. మధ్యలో వ్యయం ఉండదు. అయితే గిట్టే సమయంలో ఈ పంచభూతాల్లో ఏది ప్రధాన పాత్ర వహిస్తుందో ఆ తత్వంతో పుడుతుంది. కానీ పుట్టాక అదే తత్వం కొనసాగదు. జీవనకాలంలోని అనేక అంశాలపై ఆధారపడి పరిణామం చెందుతూ గిట్టే సమయానికి ఈ తత్వాలలో లేదా గుణాల్లో ఏదో ఒకటి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే మళ్ళీ నువ్వు పుట్టేటప్పుడు తలెత్తుతుంది. కనుక ఇక్కడ గిట్టేదాని నుండి పుట్టేదానికి మార్పు చెందేది ధర్మం మాత్రమే. అలాగే పుట్టినప్పటి నుండి గిట్టే వరకు మారేది ధర్మమే. ఇదే విధంగా మనం మరణించే సమయంలో చైతన్యం చ్యుతమైనప్పుడు చిత్తంలో ఏ సంస్కారాలు తలెత్తి ఉన్నాయో, జన్మించే సమయంలో అవే సంస్కారాలు చైతన్యంతో కలిసి కొత్త చిత్తధారగా కొనసాగుతాయి. ఇది చిత్తధర్మం. కనుక మరణించేదాని నుండి జన్మించేదానికి మారేది ధర్మం మాత్రమే. భూత భవిష్యత్ కాలాల స్పర్శ మనోసంబంధం మాత్రమే. అలాగే వర్తమాన కాలపు స్పర్శ ఇంద్రియ సంబంధం మాత్రమే. ఈ మనస్సు, ఇంద్రియాలు ప్రపంచాన్ని స్పర్శిస్తే కర్మలు జరుగుతాయి. కర్మ జరిగేటప్పుడు మన మనసు రాగద్వేషాలతో ఉంటే ఆ కర్మకు ఒక ఫలం ఏర్పడుతుంది. అలా కాకుండా కర్మ జరిగే సమయంలో, ఇంద్రియ స్పర్శ జరిగే సమయంలో మనస్సు సంవేదన పొందకుండా శీతోష్ణాది గుణాలను సాక్షిగా గమనిస్తూ సమతతో ఉంటే కర్మఫలం ఏర్పడదు. ఈ కర్మఫలం అంటకుండా జీవించటమే జీవన కళ. ఇదే గీతాసారం, గీతా సాధన. ఇదే విషయాన్ని భగవానుడు గీతలో అనేక చోట్ల చెప్పాడు.
సర్వత్ర సమబుద్ధయ అన్నాడు. అన్ని చోట్ల ఒకే బుద్ధితో ఉండు అని. సమదుఃఖ సుఖక్షమి అన్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడు అన్నాడు. సమశత్రౌచ మిత్రౌచ తదా మానవ మానయోహో అన్నాడు. శత్రువుని మిత్రువుని మా అవమానాన్ని గౌరవాన్ని ఒకేలాగా చూడు అన్నాడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన రాయిని బంగారాన్ని ఒకేలాగా చూడు అన్నాడు. అంటే ప్రాప్త అప్రాప్తముల యందు సమబుద్ధి కలిగి కర్మలు చెయ్యి, సమత్వమే యోగము అని. అన్ని సమయముల యందు అంటే స్పర్శ కలిగే ప్రతి సమయంలో సమబుద్ధి కలిగి ఉండాలని. అది సుఖదుఃఖాల్లో శత్రువుల యందు మిత్రుల యందు అన్నిటి యందు సమత కలిగి ఉండాలని, ఇనుము బంగారాలను సమదృష్టితో చూడాలని వివరించి చెప్పాడు. ఇలా ఉండాలి అంటే మాత్రాస్పర్శలపై ధ్యానం అంటే విపస్యన ధ్యానం నేర్చుకోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితు అర్హసి. పుట్టినవానికి చావు చచ్చినవానికి పుట్టుకయును కలుగుట నిశ్చయమై ఉన్నది. భవచక్రమున అనివార్యముగా కలుగుతున్న జనన మరణ విషయమై దుఃఖించుట యుక్తము కాదు. ఇది పుట్టడం చావటం అనేది నిశ్చయమై ఉంది, అలాంటి వాటి గురించి నువ్వు దుఃఖించవద్దు అని చెబుతున్నారు. జీవితం అనే పుట్టింట్లో కష్ట సుఖాల్లో సమతను సాధించితే మరణం అనే అత్తగారింట్లో నిర్భయంగా ఉండొచ్చు. ఈ భవచక్రంలో భయం లేకుండా తిరగాడవచ్చు అని భక్త కబీర్ పాట పాడేవాడు. ఆ కబీర్ కుమారుడే కమాల్. ఒకసారి ఈ కమాల్ను కాశీరాజు పరీక్షించదలిచి భోజనానికి ఆహ్వానించాడు. కమాల్ వచ్చేసరికి పంచభక్ష పరిమాణాలన్నీ చక్కగా అమర్చి ఉంచాడు. అయితే సరిగ్గా కూర్చునే పీట పైన కొంత ఎత్తులో ఒక పొదునైన కత్తిని సన్నని దారానికి వేలాడగట్టి ఉంచాడు. కమాల్ అంతా పరీక్షగా చూసి నిశ్చింతగా భోజనం చేయటానికి కూర్చున్నాడు. రాజుగారే స్వయంగా భోజనం వడ్డించసాగాడు. కమాల్ నింపాదిగా తినసాగాడు. ఇంతలో ఆ గదిలోకి గాలి వేగంగా వీచసాగింది. ఆ గాలికి పైన కట్టిన కత్తి ఓగటం మొదలుపెట్టింది. అసలే సన్నని దారం, ఏ క్షణంలోనైనా తెగుతుంది. కమాల్ అంతా గమనిస్తూనే తింటున్నాడు. ప్రతి కదలికను గమనిస్తూ తన మనశ్శరీరాల ప్రతి స్పర్శను తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇంద్రియాల ప్రతి స్పర్శను తెలుసుకుంటూనే ఉన్నాడు. తినే పదార్థపు రుచి నాలుకతో దాని స్పర్శని, లాలాజలంతో అది కలిసినప్పుడు రుచి మారటము, మింగినప్పుడు గొంతులోంచి పొట్టలోకి జారుతున్నప్పుడు కలిగే స్పర్శను అన్నీ తెలుసుకుంటూ, ఈ స్పర్శలన్నీ వచ్చిపోయేవే అని తెలుసుకుంటూ, రుచి కూడా వచ్చిపోయేదే, దానివల్ల కలిగే సుఖం కాసేపే అనిత్యమే అని అనుభూతి చెందుతూ మెలుకోతో ఉన్నాడు. ఇంకా ఇవి చేస్తూనే కత్తి కదలికలను కూడా గమనిస్తూ ఉన్నాడు. ఏదైనా పుల్ల కన్ను దగ్గరకు వస్తే ప్రేరణ ధర్మం వల్ల మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది. ఇది ప్రాణరక్షణ ధర్మం, ఇది ఆలోచన కాదు. ఇదే విధంగా కమాల్ కత్తి కట్టిన దారం తెగే సమయానికి ఒక పళ్ళాన్ని తలపై పెట్టుకున్నాడు. కత్తి పళ్ళానికి తగిలి కింద పడిపోయింది. కమాల్ కళ్ళల్లో భయం ఉందా అని రాజుగారు జాగ్రత్తగా చూస్తున్నాడు. కానీ కమాల్ కళ్ళల్లో భయం కొంచెం కూడా లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. కమాల్ భోజనం చేసినంతసేపు తినేవాడిగా లేడు, తెలుసుకునేవాడిగా ఉన్నాడు, జ్ఞానిగానే ఉన్నాడు, భోక్తగా లేడు, సాక్షిగానే ఉన్నాడు, సమతతో ఉన్నాడు, ఎరుకలో ఉన్నాడు, మెలుకలో ఉన్నాడు. ఇదే విషయాన్ని భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. నైవం కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వమిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ పశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణాన్ నిమిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్నని భగవానుడు చెబుతున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా సాక్షిగా ఉండు అని. కాబట్టి ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించటం అనేది ఈ దేహి యొక్క సహజ ధర్మం. ఇంకో విషయం చూద్దాం, సహజ స్వభావం. తేలు సహజ ధర్మం కొట్టడం, నిర్మల మనసు ధర్మం కరుణ,
రాగద్వేషాలతో ఉన్న మనసు ధర్మం స్వార్థం అసూయ కోపగించుకోవటం. ఒక నిర్మల భిక్షువు ఒక చెరువు గట్టున స్నానం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఓ తేలు నీళ్లలో పడి కొట్టుకుంటుంది. కరుణతో ఆ భిక్షువు దాన్ని బయట పడవేయబోయాడు. అది తన స్వభావం కొద్దీ కుట్టింది. కానీ భిక్షు తన స్వభావం కొద్దీ మళ్ళీ మళ్ళీ రక్షించబోయాడు. అది మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంది. చివరకు భిక్షువే కష్టానికి ఓర్చి దాన్ని బయట వేశాడు. అలాగే ఈ ప్రపంచంలో జరిగే నేరాలు, ఘోరాలు, రాగద్వేషాల తీవ్రతపై, శిలాశాసనాల వంటి సంస్కారాల గాఢతపై ఆధారపడే జరుగుతాయి. మనిషి వివసుడై నేరం చేస్తాడు. అక్కడ నిగ్రహం పనిచేయదు. రాగద్వేషాలను నిర్మూలించే సంస్కారాలను పెకలించే సాధన చేయాల్సి ఉంటుంది. నేరస్తుల్ని శిక్షించే కన్నా మార్చటం ముఖ్యం. ఇది గీతలో ఒక శ్లోకం. సదృశం శ్రేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జన్మ సంస్కార సహజ స్వభావము చేతనే సకల ప్రాణులు ప్రవర్తిస్తూ ఉంటాయి. నిగ్రహమేమీ పనిచేయదు. శ్రుత మయజ్ఞానం కూడా మార్చలేదు. మాత్రాస్పర్శల సమత సాధనే శరణ్యము అని. ఒక దొంగకి ఎన్ని ధర్మబోధలు చేస్తే వాడు మారుతాడు? ఈ సమత కలిగి ఉంటేనే మారుతారన్నమాట. దీనికి ఒక కథ చెబుతారు. పూర్వం బుద్ధుని కాలంలో అంగుళీమాలుడని ఒక క్రూరుడు ఉండేవాడు. 100 మందిని చంపి వారి బొట్టనేళ్ళను దండగా వేసుకోవాలని వాడి కోరిక. 99 వేళ్లను దండగా వేసుకున్నాడు. ఒక్కవేలే మిగిలింది. ఆ సమయంలో బుద్ధుడు ఆ దారిలో వెళుతున్నాడు. ఆయన చంపటానికి ఈ అంగుళీమాలుడు పొరు పొరుగున వచ్చాడు. బుద్ధుడిని అందుకోవాలని చూశాడు. కానీ ఆయన అందల. లేడికన్నా వేగంగా పరిగెత్తే నేర్పు అంగుళీమాలుంది. అలాంటి వాడే ఆశ్చర్యపోయి, నాకన్నా వేగంగా ఎలా వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నేను నిలబడే ఉన్నాను, నీవే పరిగెత్తుతున్నావు అని చెప్పాడు. వాడు ఓటమిని అంగీకరించి భిక్షువుగా మారిపోయాడు. తర్వాత రోజు భిక్షాటనకు వెళ్ళాడు. వాడిని ప్రజలు హంతకుడిగా గుర్తుపట్టి బాధసాగారు. వాడు అంటున్నాడు, మీ హృదయంలోని కక్ష తీరుగాక, మీరు చల్లగా ఉందురుగాక అని దీవించసాగాడు. రాక్షస హృదయంలో ఎంత కరుణ! నరాహంత అరహంత అయ్యాడు. ఇదంతా సంవేదనలపై సాధనతోనే సాధ్యమైంది. కాబట్టి మన మనసు రాగద్వేషాలతో ఉంటే దాని ధర్మం అది చేస్తుంది. మన మనసు పరిశుద్ధంగా ఉంటే దాని పని అది చేస్తుంది. కనుక శిక్షతో పని లేదు, శిక్షణతోనే మార్పు సాధ్యమవుతుంది. ఒకసారి ఇంగ్లాండ్లో ఒక జేబు దొంగను బహిరంగంగా కొరడాలతో కొట్టి శిక్షిస్తున్నారు. చూడటానికి చాలామంది పోగయ్యారు. అప్పుడు ఎంతోమంది పొరుసులు పోని. బహిరంగంగా శిక్షించటం వలన ఏం మార్పు వచ్చింది? మాంసం తినే అలవాటు ఉన్నవాడు ఒకడు అది తినటం మానుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, మాంసం తింటున్నట్టు కళ్ళలు వస్తాం మొదలబడి. కళ్ళలో కూడా దాని మీద రాగం పోవాలి అంటే స్పర్శల వలన కలిగే సంవేదనలపై సాధన చాలా అవసరం అవుతుంది. నిర్వాణం యొక్క సహజ ధర్మం ప్రేమ కరుణ. అదే శుద్ధ మనసు యొక్క ధర్మం కూడా. రాగద్వేషాలను వదిలించుకుంటేనే శుద్ధ మనసు. స్వధర్మం అంటే శుద్ధ మనసు యొక్క ధర్మమే. పరధర్మం అంటే రాగద్వేషాలతో నిండిన మనోధర్మం. ఎప్పటికప్పుడు వర్తమానంలో ఈ మనశరీరాల స్పర్శ వలన కలిగే సంవేదనలను గమనిస్తూ, ఇవి వచ్చిపోయేవే అని సమతలో సాగిపోతూ నిత్య నిర్వాణం వైపుకు సాగిపోతారు. ఇదే స్వధర్మాన్ని ఆచరించటం. మనసు భూత భవిష్యత్ కాలాల్లో వాటి యొక్క సుఖదుఖాలను నెమరవేసుకుంటూ, వాటి వల్ల కలిగే రాగద్వేషాలను పెంచుకుంటూ, సంస్కారాలను పోగేసుకుంటూ భవచక్రంలో తిరగటమే పరధర్మం. ఈ పరధర్మం ఎంతో భయావహమని గీతా బోధ. శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నిర్వాణంలో ఇంద్రియాలు తెలుసుకునే గుణధర్మాలు లేవు. అయినా కూడా నిర్వాణ ధర్మమైన స్వధర్మాచరణే మంచిదని, మరణించే సమయంలో స్వధర్మంలో అంటే వచ్చిపోయే సంవేదనలను
సమతతో చూస్తూ వర్తమానంలో ఉండటం మంచిదని భగవానుడు చెబుతున్నాడు. మరణ సమయంలో రాగద్వేషాలతో ఉండటం నిజంగా భయంకరమైన భవచక్రంలో పడటమే. పూర్వం కాశీరాజు గారి వద్ద ఒక రాజవైద్యుడు ఉండేవాడు. వంశపారంపర్యంగా నేర్చుకున్న వైద్యం, వైద్యుడిగా ఎంతో నేర్పరి, కీర్తి మీద ఎంతో కాంక్ష ఉండేది. అందుకోసమే భేదసాధలందరికో వైద్య సేవలు చేసేవాడు. దాంతో ఎంతో కరుణగల మహామనిషి అని పేరు వచ్చింది. కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. దాంతో అహము పెరిగిపోయింది. రోగికి మందు ఉచితంగానే ఇచ్చేవాడు, అయితే అహంతో ఇచ్చేవాడు. ప్రతిగా కీర్తి ఫలం కోరుకునేవాడు, కరుణతో ఇచ్చేవాడు కాదు. అతడు కులవృత్తిలోనే ఉన్నాడు, కానీ స్వధర్మంలో లేడు. కొనియాడబడే కరుణ కాకుండా, అహంతో కూడిన కరుణ కాకుండా, ప్రేమతో స్వయంతో కూడిన కరుణతో చేసిన పనులే స్వధర్మం. ఆ కరుణ లేకపోతే అది పరధర్మమే. ఆ వృత్తి ఎంత మహోన్నతమైనా అది పరధర్మమే. ఆ రోజుల్లోనే కబీర్ కూడా కాశీలో ఉండేవాడు. ఆయన మగ్గం పైనేసిన వస్త్రాలను అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. శుద్ధ హృదయంతో చేసిన ప్రతి పని కళాత్మకంగా, ప్రేమమయంగా ఉంటుంది. తనకు తినటానికి ఉన్నా లేకున్నా ఎవరైనా నిర్భాగ్యుడు రోడ్డు మీద చలితో వణుకుతూ కనబడితే చాలు, అమ్మవలసిన వస్త్రాన్ని కూడా దాని విలువ చూడకుండా అతనిపై కప్పి ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆ సమయంలో అతని మనసు వస్త్రపు విలువ మీద కానీ, ఆ నిర్భాగ్యుని కులాన్ని కానీ రూపాన్ని కానీ గమనించేది కాదు. అంతరంగంలోని ప్రేమే పొంగి వచ్చేది. అదే స్వధర్మం. ప్రాణాన్ని కాపాడే ఔషధాన్ని అహంతో దానమివ్వటం కన్నా వస్త్రాన్ని దానమివ్వటం అంత విలువైనదిగా కాకపోయినా ప్రేమతో ఇవ్వటమే శ్రేయస్కరం అని ఇక్కడ ఉద్దేశం. ధర్మమిత్రులారా, ఎప్పటిలాగానే కృష్ణతత్వానికి వేమనతత్వాన్ని జత చేస్తూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేద్దాం. కర్మగుణములన్నీ కడబెట్టినడు ఒక తత్వమేల తనకు తగులుకొనును. నూనె లేని దివ్య నువ్వుల మండున విశ్వదాభిరామ వినురవేమా. కర్మమయుడుగాక ధర్మంబు తెలియడు కర్మజీవి మేలుగానలేడు. నీరు దొరకలోతు నియాన తెలియదు విశ్వదాభిరామ వినురవేమా. కర్మఫలములన్నీ కపటంబుగా చూచి ధర్మఫలములందు దగిలియుండు ధర్మ కర్మములను దాటుట ముక్తిరా విశ్వదాభిరామ వినురవేమా. ధర్మమిత్రులారా, కర్మఫలాలకు తగులుకోకుండా జీవనయానం సాగిస్తారని ఆశిస్తూ మీ మోదుకూరు ధర్మమిత్ర మండలి, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.